బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారన్నది క్రమంగా బయటకు వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ బ్యూటీ పూనం కౌర్ తను కూడా ఒకప్పుడు డిప్రెషన్తో ఇబ్బంది పడినట్లు ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో తను తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నానని, పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, నాతో కాసేపు మాట్లాడమని అడిగితే ఆ దర్శకుడు తనకు షాకింగ్ రిప్లై ఇచ్చాడని గుర్తు చేసుకుంది పూనం కౌర్. అతడు తనతో సరిగా వ్యవహరించలేదని, పైగా ఏమీ జరగదు, నువ్వు చనిపోతే ఒక్కరోజు న్యూస్ అవుతావంతే అంటూ తనను ఎగతాళి చేసినట్లు మాట్లాడాడని తెలిపింది. అతడి మాటలు తనకు విరక్తి తెప్పించాయని, ఆ దర్శకుడు ఎన్నో రంగాలను కంట్రోల్ చేస్తున్నాడని, అలాంటి వాడు తనతో ఇలా మాట్లాడడం తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టినట్లయిందని గుర్తు చేసుకుంది. అయితే అతడికి సరైన సమాధానం ఇచ్చానని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూనం కౌర్ వెల్లడించింది. అయితే తనతో అలా మాట్లాడిన దర్శకుడు ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు.